నమస్కారం ఎన్ఎస్ కి స్వాగతం. నా పేరు ఉష. ముందుగా ముఖ్యాంశాలు. గుంటూరు జిల్లా నర్సారావుపేట తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో మాజీ ముఖ్యమంత్రి కొనిజేటి రోషయ్యకు నర్సారావుపేట నియోజకవర్గం టీడీపీ ఇన్ఛార్జ్ డాక్టర్ చదలవాడ అరవిందబాబు నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రోషయ్య నర్సారావుపేటతో ఎంతో అనుబంధమున్న వ్యక్తి అని, జిల్లాలో రాజకీయంగా అత్యున్నత పదవులు అధిరోహించారన్నారు. సమయస్ఫూర్తికి చమత్కార సంభాషణలకు రోషయ్య మారుపేరని, అత్యధిక బడ్జెట్లు ప్రవేశపెట్టిన ఆర్థిక మంత్రిగా రోషయ్య గారు పేరొందారన్నారు. ఈ కార్యక్రమంలో పట్టణ ప్రధాన కార్యదర్శి గూడూరు శేఖర్, ఛాంబర్ ఆఫ్ కామర్స్ మాజీ అధ్యక్షులు మాజేటి వెంకటేష్, మాజీ కౌన్సిలర్ గట్టుపల్లి సత్యనారాయణ, టీడీపీ నాయకులు అత్తులూరి సుబ్బారావు, కొత్తూరు హనుమంతరావు తదితరులు పాల్గొన్నారు. ఆయన 1933లో జూలై 4న వేమూరులో పుట్టడం జరిగింది. తెనాల దగ్గర ఆయన పుట్టిన తర్వాతే ఆ వేమూరు అనే గ్రామానికి ఒక గొప్ప పేరు రావడం జరిగింది. ఆయన పుట్టినప్పటి నుంచి కూడా చాలా గొప్పగా చదువుకుంటూ దినదిన ప్రమాదవాదంగా మన ఏసీ కాలేజీలో చేరి బీఏ చదవటం, అదేవిధంగా ఏసీ కాలేజీలో చేరిన తర్వాత ఆయన రాజకీయ రంగాల్లో ప్రవేశించటం, అప్పటి నుంచి కూడా ఆయన కాంగ్రెస్ పార్టీ స్టూడెంట్ ఫెడరేషన్లో పనిచేయడం జరిగేది అన్నమాట. ఆ రోజుల్లో కమ్యూనిస్ట్ పార్టీకి కాంగ్రెస్ పార్టీకి హోరాహోరీగా యుద్ధం జరుగుతుండేది. అటువంటి కాలంలో ఏసీ కాలేజీలో చదివిన విద్యార్థులు చాలామంది కూడా చాలా గొప్ప గొప్ప వాళ్ళు అయ్యారు. అందులో ముఖ్యంగా అందరికీ తెలిసిన వ్యక్తి స్వర్గీయ ఎన్టీఆర్ గారు ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి అయ్యారు. అదేవిధంగా కొండజేటి రోషయ్య గారు కూడా ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి అవడం జరిగింది. అదేవిధంగా భవన వెంకటరామరెడ్డి గారు, వారు కూడా ఏసీ కాలేజీలో చదివారు. వారు అక్కడి నుంచి వచ్చి ముఖ్యమంత్రి కావడం చాలా గొప్ప విశేషం. అంటే ఏసీ కాలేజీలో చదివిన ప్రతి వ్యక్తి కూడా ఒక ఎమ్మెల్యే అవ్వటం, ఒక ఎమ్మెల్సీ అవ్వటం, అదేవిధంగా ఒక కమ్యూనిస్ట్ పార్టీ నాయకుడు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, ఈ విధంగా ఎంతోమంది నాయకులు ఏసీ కాలేజీలో రావడం జరిగింది. అదేవిధంగా ఏసీ కాలేజీ చదివిన చాలామంది కూడా ఐఏఎస్లు, ఐపీఎస్లు అవ్వడం జరిగింది అన్నమాట. అంటే ఆ కాలేజీకి ఉన్న చరిత్ర మనం గుర్తు చేసుకోవాలి. అదేవిధంగా రోషయ్య గారు కాంగ్రెస్ పార్టీలో పనిచేస్తూ అనే రోషయ్య గారు అనగానే ఫైనాన్స్ మినిస్టర్ అనే పేరు గుర్తుకొస్తుంది. అటువంటి గొప్ప మనిషి. అదేవిధంగా ఆర్యవైశ్య ప్రముఖుల్లో మధ్య సుదర్శన్ గారి తర్వాత చాలా గొప్ప పేరు వచ్చిన వ్యక్తి కొంజేటి రోషయ్య గారు. ఆంధ్ర రాష్ట్రంలో కానీ, సౌత్ ఇండియాలో కానీ, ఇండియా మొత్తం మీద కూడా ప్రపంచవ్యాప్తంగా కొన్ని